ఈ బుడుబుక్కలవాన మాటంటే కొన్నంత సమస్యైనా కొడిక్కిపోతుంది. వినకపోతే కొన్న సిలువవలే ఇంట చేరిపోతుంది. అమ్మ పలికిన మాట ఆలకిస్తే బంగారు మూట. జరగాల్సిన కార్యం జరగటం లేదు. దుర్మార్గుల మాట విని దూరంగా ఉంచుతున్నారు. రేపటి లోపల శుభకార్యం జరిగిపోతే నట్టింట్లో సిరి నాట్యం చేస్తుంది. ఏడాది తిరిగేసరికి నవ్వుల పువ్వులు పూస్తాయి. లక్ష్మీదేవి ఇంట సింహాసనమేస్తుంది. విన్నది గాలి కొదిలిన విచారమే మిగులుతుంది. శుభకార్యం జరగకపోతే అన్ని అశుభ కార్యాలే. అమ్మ ప్రాణాలకో అయ్యో ప్రాణాలకో ముప్పు. అమ్మ పలికిన మాట వినండి, ముచ్చటి తీర్చండి. జగదంబ మాట ప్రకారం శుభకార్యం జరగాల్సిందే. ఆ జరిగి తీరాల్సిందే. ఆ ఇంటికి మంచి జరగాల్సిందే. అంబ పలుకు జగదంబ పలుకు. అన్న పూర్ణ పలుకు అష్టలక్ష్మి పలుకు. అంబ పలుకు జగదంబ పలుకు. అమ్మ పలుకు జగదంబ పలుకు. అమ్మ పలుకు జగదంబ పలుకు. మహాలక్ష్మి కన్నీరు పెడుతుంది. దుర్మార్గుల మాట విని దూరంగా ఉంచుతున్నారు. అపిష్టి వారి మాటలు విని బంగారు తలని బాధ పెడుతున్నారు. రేపటి లోపల శుభకార్యం జరిగిపోతే నట్టింట సిరి నాట్యం చేస్తుంది. జరిగి తీరాల్సిందే. అమ్మా ఇదిగో కాఫీ. కాఫీ వద్దు, ఏమొద్దు, వెళ్ళవతలకి. అదేంటమ్మా పొద్దున్నే లెగవగానే రాణి కాఫీ అని అడుగుతావు, ఇవాళ్ళేంటి తెచ్చిస్తుంటే వద్దంటున్నావు. ఓ, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. రాత్రి సరిగ్గా నిద్రపోయినట్లేవు. ఒంట్లో బాలేదా? ఇప్పుడు నేనేమన్నానమ్మా అంత కోపంగా విసుక్కుంటావు? అలా చేస్తున్నావేంటి? దాన్ని దయ్యపు చూపు అంటారు. పొద్దున్నే మీ అమ్మని ఏమన్నా ఏదైనా ఆవహించిందేమో. వెంటనే వెళ్ళి సాంబ్రాణిను వేపండ్లు అవి పట్టురా. ఏంటా మాటలు? మాటలు ఏమిటో మాటలు. ఆ చూపులు చూడు, ఆ కళ్ళలు, ఆ జీరలు చూడు, ఆ మెరుపులు చూడవే, ఆ గుడ్లు చూడవే. సేమ్ చంద్రముఖ లుక్చే. లకలక లకలక అంటే చాలు. సేమ్ టు సేమ్ చంద్రముఖే. నాన్నా మీరు ఆగండి, సందు దొరికితే చాలు అమ్మ మీద సయ్యమని లేస్తారు. నేనా? నాకంత భాగ్యం కూడానా అమ్మా? సర్లేండి అమ్మా, నువ్వు కాఫీ తీసుకో. ఈ మధ్య తనలో తనే కుమిలిపోతోంది. పాపం తనే ప్రశ్న తనే జవాబు. సెల్ఫ్ డిస్కషన్స్ ఎక్కువైపోయింది. అందుకే ఆ చూపులు ఆ లుక్స్. ఏంటలా ఉన్నావు? జ్వరం అని వచ్చిందా? అబ్బే అదేం లేదురా. మరెందుకు అలా ఉన్నావు? రోజు పొద్దున్నే లేచి తెగ అడావిడి చేసేదానివి, ఎందుకు డల్గా ఉన్నావు? ఒంట్లో బాగానే ఉందిరా, కానీ మనసే రకరకాలుగా ఆలోచిస్తుంది. ఏదో తెలియని భయం నన్ను వెంటాడుతున్నట్టుంది. చూడమ్మా, నువ్వే విధంగానూ భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో నీ మాట కాదని ఎవరూ ఏ పని చేయరు. లేనిపోని ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోకు. నీ మీద నాకు నమ్మకం ఉందిరా, కానీ నా మీదే నమ్మకం లేదంటుంది. నాన్న నువ్వు కాసేపు ఊరుకో, దేనికమ్మా నీకు డౌటు?
పొద్దున్నే ఓ బుడబుక్కలాడు మన ఇంటికి వచ్చాడురా. కొంపదీశవాడిని అప్పు అడిగావా ఏంటి? నువ్వు చేసే అప్పులు చాలకరా, మళ్ళీ నేను చేయటం అప్పులు చేయటం నీకు అలవాటు, నాకు కాదు. అదిరా అబ్బాయి, ఇప్పుడు మన లోకంలోకి వచ్చింది. కాసేపు నువ్వు నోరు మూసుకుంటావా? నేను నోరు మూస్తా గానీ నువ్వు నోరు తెరిచి ఇదిగో ఈ వేడి వేడి కాఫీ తాగు, టెన్షన్ తగ్గి మైండ్ ఫ్రెష్ అయ్యి మామూలు మనిషి అవుతావు. నానా అసలే అమ్మ టెన్షన్ గా ఉంటా, నువ్వు ఇంకా రచ్చగొడతావేంటి? నువ్వు కాసేపు మాట్లాడకు అమ్మా. అసలు ఏం జరిగిందమ్మా? మన ఇంట్లో జరగాల్సిన శుభకార్యాన్ని ఎవరో పాపిష్టి వాళ్ళు చెడగొడుతున్నారట. అది జరిగితే కాని మన కుటుంబానికి మంచి జరగదని అంబ పలుకు జగదంబ పలుకు అని చెప్పాడురా. ఏంటో అంతా అయోమయంగా ఉంది. ఆ మాటలే నన్ను తొలిచేస్తున్నాయి. ఏం చెయ్యాలో ఏంటో. ఓ సింతేనా, దీనికోసమే ఇంత కంగారు పడితే ఎలాగైనా బంగారు భాగ్యం. ఇప్పుడు ఆ బుడబుక్కల వాడు సేయింగ్ అబౌట్ అవర్ గోపి అన్న మాట. శుభకార్యం అంటే ఏమిటి? గోపి శోభను ధరిపించమంటున్నాడు. సింపుల్, అండర్స్టాండ్? ఇదే మాట నేనంటే నా మీదేమో డిస్కుమ్ డిస్కుమా? అదే వర్డ్స్ ఆ బుడబుక్కలాడంటే మైండ్ బ్లోయింగ్ టెన్షన్ తో థింకింగ్. ఒరే గోపి, ఇక్కడ చిన్న తమాషా ఉందిరా. ఇద్దరూ ముందు ముందు ఏం జరగబోతుందో చెప్పేవాళ్లే. ఒకడు బుక్స్ పట్టు కూర్చుంటాడు, వేరొకడు బూడిద రాసుకు తిరుగుతూ ఉంటాడు. ఒకడు చేయమంటాడు, ఇంకోటి చేయొద్దంటాడు. చెప్పేవాడు బాగానే ఉంటాడు, వినేవాళ్ళకే టెన్షన్లో పడి మైండ్ కకావికలమైపోతోంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. ఏం చేయాలో అర్థం కాక చచ్చిపోతున్నాను. తెల్లవారుజామును వాకిలి ముందు నుంచొని బుడబుక్కలాడు చెప్పే మాటలు నిజమవుతాయంటారు. అయితే జ్యోతిష్కుడు చెప్పింది జరగదు అంటావు అంతేనా? ఇప్పుడు నాకు విషయం అర్థమైంది. ఏమిటంటే కట్టుకున్న ముగుడి మాటల కన్నా బయట వాళ్ళ మాటలకు మాత్రమే విలువిస్తావు అని. ఇటు మూడు అడ్డగీతలు నిలువు గీతలు గీసుకుని చెప్పుకుని ఆ జ్యోతిష్కుడి మాటలు, అటు ఇటు చిరిగిపోయిన గుడ్డలతో కోటు కుట్టించుకుని ఆ పాత కోటుతో పాద్యమోహంతో మాట్లాడే ఆ బుడబొక్కలోడి మాటలు మాత్రమే నమ్ముతావు. ఇప్పుడు ఇది నీకు అవసరమా? అవసరమా అంట. నేను ఎవరిని నమ్ముతున్నాను, ఎవరిని నమ్మడం లేదనేది ఇప్పుడు నీకు ముఖ్యమా? అసలే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా అని నేను సతమతం అయిపోతుంటే వసపెట్టిన ఆ వాగుడేంటి? ఎవరి మాట కాదంటే మన కుటుంబానికి ఏ అనిష్టం కలుగుతుందోనని నేను భయపడి చస్తుంటే నీకేమో నవ్వులాటగా ఉందా? దేనికైనా సమయం సందర్భం ఉండాలి. అర్థమైందే, ఇప్పుడు నీ పరిస్థితి పూర్తిగా అర్థమైంది. ఇదిగో నువ్వు ఇప్పుడు ఈ అయోమయ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఆ మాటలు చెప్పిన వాడిని నిలదీయాలి, సందేహం తీర్చుకోవాలి, అంటే ఆ మనుషుల్ని గెలవాలన్నమాట. దేశంలో బలాదురుగా తిరిగే ఆ బుడబుక్కలాడే అడ్రస్ అయితే నిల్లు. కానీ జ్యోతిష్యులు వారిని కలవచ్చు, కలిసి అడగచ్చు, అనుమానం తీర్చుకోవచ్చు. ఏమంటావు, వెళదామా? అరే గోపి, మౌనం అంగీకారం అంటారు. మీ అమ్మ మౌనంగా ఉంది అంటే ఓకేనే, మనం వెంటనే బయలుదేరాలి. మిస్టర్ వినోద్, వాట్ ఇస్ దిస్? ఏంటి సార్, ఏం జరిగింది? ఏం జరిగిందో తెలియక అడుగుతున్నారా? తెలిసి కావాలని అడుగుతున్నారా, లేక తెలిసి కావాలని నటిస్తున్నారా? ఇదేనా మీ ఎక్స్పీరియన్స్? సారీ సార్, మీరు ఇంత సీరియస్ అయినంత తప్ప ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు. వాట్? అర్థం కావటం లేదా? అకౌంట్ ఇన్ఛార్జ్ ఎవరు? నేనే సార్. సీ దిస్, ఈ అకౌంట్స్ బాగా చూడండి. మీకు అంకెలే తెలుసు అనుకున్నాను, అంకెల గారడి కూడా తెలుసు అని ఇప్పుడే తెలిసింది. లాస్ట్ మంత్ బ్యాంక్ నుంచి 50,000 డ్రా చేశారా? అవును సార్. మరి ఆ అమౌంట్ లెగ్జర్ పోస్టింగ్ ఏది సార్? అది నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. అది కాదు సార్. ఏది కాదు? ఆ రోజు మీరు ఎంతో సిన్సియర్ అని పొగిడినందుకు నా చెవులకే తాటాకులు పెట్టాలనుకున్నారా? నాకు కరెక్ట్ సమాధానం కావాలి. నో సార్, అలాంటిది ఏం లేదు సార్. ఏమీ లేకపోతే ఆ 50,000 లెక్క ఎక్కడా? మీ గురించి నాకు బాగా తెలుసు. ఇక్కడ మీ పనితనమే కాదు, గతంలో మీరు బ్యాంకు సొమ్ము 100,000 రూపాయలు వాడి
పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళిన సంగతి నాకు తెలుసు. లేదు సార్, సంథింగ్ ఇస్ రాంగ్. నేను ఏ తప్పు చేయలేదు సార్, నన్ను నమ్మండి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నేను మిమ్మల్ని నమ్మాలి అంటే మీ నిజాయితీని మీరు సాయంత్రంలోగా ప్రూవ్ చేసుకోవాలి. ఆ 50,000 లెక్క సాయంత్రానికల్లా నా టేబుల్ మీద ఉండాలి, లేకపోతే ఐ విల్ టేక్ సీరియస్ యాక్షన్. ఓకే సార్, సాయంత్రం లోపు మీ ముందుంచుతాను. ఓకే, డూ యువర్ డ్యూటీ. ఏయ్, మీరందరూ మీ పనులు చూసుకోండి. ఏంటి సినిమా చూస్తున్నారా? వీడు ఓవర్ యాక్షన్ చూసే అనుకున్నాను, వీడు మామూలుడు కాదని. అవునవును, ఇంతమంది ఉన్న ఏం లాభం? క్షణంలో 50,000 గుట్టుకుమనిపించాడు. తీసుకోండి. చూసారండి అయ్యా, పూర్తిగా లుక్ వేసారా? హాఫ్ లుక్ వేసి బ్యాడ్ లెక్కను తిరిగి ఇచ్చొస్తున్నారా? చూడండి, జాగ్రత్తగా పరీక్షించండి. ఇదిగో, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, మేమేం ఫీల్ కావు. ఇదిగో, మీ ఫీజులో ఏమీ లోటు రానివ్వు. చూడండి, మీరు ఫీజు తగ్గించినా పెంచినా జాతకం జాతకమే. డబ్బాస్కి జాతకాలు మార్చేవాడు నేను కాదండోయ్. ఈ జాతకం యొక్క రాశిచక్రం పరిశీలించాక వేరే చెప్పాల్సిన పనేమి లేదనుకుంటున్నాను. నేనే కాదు, ఎవరిని అడిగినా అదే చెప్తారు. అసలు నన్ను అడిగితే దీన్ని ఎవరికీ చూపించవలసిన పనే లేదు మీకు. ఇలాంటి జాతకం 100,000 ఒకటి ఉంటుంది. చూడవలసిన పని లేదు, నేను చెప్పవలసిన అవసరం లేదు. నా సర్వీస్లో నేను ఎన్నో జాతకాలు చూశాను, కానీ ఇలాంటి చోటు ఇదే ఫస్ట్ టైం. అంత వరస్ట్? కాదు, బెస్ట్, నెంబర్ 1. సూర్య చంద్రాదులు ఉచ్చస్థితిలో ఉన్నారు, మంగళప్రదమైన జాతకం, మహాజాతకం. ఏం చెప్పారు? చెప్పండి చెప్పండి, వినవే విను. ధనధాన్యాలు, భోగభాగ్యాలు, సుఖ సంపదలకు కొదవే లేదు. చంద్రస్థానం బాగుంది కనుక అనుకూలమైన దాంపత్యం, అన్ని అనుకూలంగా ఉన్నాయి. అష్టైశ్వర్యాలు ఈ జాతకుని సొంతం. ఇంకా చూడవలసిన పని ఏముంది? చెప్పవలసిన అవసరం ఏముంది? చెప్పండి. నవగ్రహాలు అనుకూలం, అందులో 6 ఉచ్చస్థితి. ఇంకా తిరిగేముంది? చెప్పండి. శుభఫలాలు కొట్టొచ్చట కనిపిస్తున్నాయి. అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆ అనుమానం మీకు ఎందుకు వచ్చింది అసలా? వినవే భాగ్యం విను, చెవిలో సీసం కరిగి విషయం బుర్రకెక్కిందా? చూడండి, ఇంతవరకు 5 స్థానంలో సంచరిస్తున్న గురుడు వచ్చే నెల 21 నుండి 6 స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కావున రాజయోగ లక్షణం గోచరిస్తుంది. సామాన్య జీవితం నుండి అసామాన్య జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు. భోగభాగ్యాలతో తులతోగడం ఖాయం. అయితే ఇక మనం బిజీ బిజీ అన్నమాట, ఫుల్ బిజీ. ఆదాయం, రాజపూజ్యం అన్ని ఫుల్లు. ఇక నుంచి అన్ని శుభాలే శుభాలు. నిర్భయంగా ఉండండి, ఈ జాతకం ఎవరికి చూపించకుండా నరదృష్టి తగిలినా తగలొచ్చు. శుభం, ఇక మీరు సెలవు తీసుకోవచ్చు. అప్పుడేనా? మీ మాటలు వినసొంపుగా తీయగా ఉన్నాయి. ఎలా? పెగ్గు పెగ్గకి మధ్యలో ఆవకాయ నంచుకున్నట్టు. చెప్పండి, ఇంకొంచెం చెప్పండి. నాన్న, కాసేపు పోలికి లాపుతావా? అవునవును, అవసరం లేదులే. భాగ్యం గారు వినండి, భోగభాగ్యాలుట. మీరు చెప్పండి చెప్పండి సార్. ఇకపోతే 10 స్థానం వృత్తిపరమైంది, పవర్ఫుల్గా ఉంది. తర్వాత స్థానం 11, లాభిస్తుంది. కావున ఈ జాతకుడు ఇక పట్టిందల్లా బంగారమే. గురు శుభదృష్టి, ఇక నుంచి అన్ని శుభాలే శుభాలు, లాభాలే లాభాలు. ఏది ఏమైనా ఈరోజు ఓ మంచి జాతకం చూసిన ఆనందం నాకు దక్కింది. ఇంతటి గొప్ప జాతకం చూసి
ఎన్నాళ్ళైందో? అవునవును, జాతకం చాలా బాగుంది, కానీ జాతకుడే జాడలేడు. దశున్నా వాడు బతుకుండొద్దు. ఆ గళ్ళల్లో ఏం వెతుకుతావురా పిచ్చి సన్యాసి? ఒళ్ళకాళ్ళలో వెతికినా వాడు దొరకడు. వాణ్ణి ఖననం చేయలే, దహనం చేశాం. అంటే అర్థం కాలేదా? వాణ్ణి పూడతలా తగలేశారు, బూడిదే. మీరేమంటున్నారు అసలు? ఇంకా ఏం అనలా, ఇక మీదట అంట చంప చెళ్ళుమంటుంది, చెప్పు తెగుతుంది అని అంటున్నా.